మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పనులు బాగులేదు, కాలువ పనులు అలాగే దళిత వీధుల పారిశుద్ధ్యం పనులు లేవని ఈ కొత్తగా జాయిన్ అయిన ఈపీ ఆర్డివర్ చెప్పి 24 రోజులు అయినా కనీసం పరివేక్షణ చేయలేదు. ఇది తెలన్నేమో తెలియజేస్తున్నా. ఒక పక్క పారిశుద్ధ్యం పనులు చేయాలని, కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఆందోళన చెందితే పొమరాల మండల కేంద్రంలో అధికారులు కార్యాలయం చుట్టూ తిరుగుతండ్ర తప్ప గ్రామాల పరివేక్షించే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు కొమరాడ పాత హరిజన వీధుల్లో పరిస్థితి విపరీతంగా ఉంది. కొమరాడ మెయిన్ రోడ్లో కాలువ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. దీనిపైన మా కొత్త ఈపీఆర్డీకి చెప్పి 24 రోజులు అయినా కనీసం స్పందించట్లేదు. రాబోయే కాలంలో ఈపీఆర్డీ వారు అలాగే పంచాయతీ కార్యదర్శి పట్టించుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం. కావున వెంటనే పారిశుద్ధ్య పనులు కాలువ పనులు మెరుగుపరచాలని చెప్పి ఈ రాత్రి రోగం చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నాం. నా పేరు కొల్లు తామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నీ కొమరాడ. చెప్పాలి